మన జీవితంలో ఎప్పుడు మోసపోకుండా ఉండాలంటే ఈ ఐదు విషయాలు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది ఆచార్య చాణక్య నీతి సారం. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో విజయవంతమైన వ్యక్తిగా మారాలని కలలు కంటారు. ఇందుకోసం పెద్దల సలహాలు కూడా తీసుకుంటారు. కొన్నిసార్లు మనం చేసే పనుల్లో అపజయం ఎదురవుతుంటుంది. అలాగే కొందరి చేతుల్లో మోసపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇలా మోసపోకుండా ఉండేందుకు, తెలివిగా మెలిగేందుకు చాణక్య నీతి ప్రతి మనిషికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆచార్య చాణక్యుడు తెలిపిన జీవన విధానాలను అనుసరించడం ద్వారా ఒక సాధారణ వ్యక్తి కూడా జీవితంలో మోసపోకుండా అన్ని రంగాల్లో విజయం సాధించగలుగుతాడు. జీవితంలో మోసపోకుండా ఉండాలంటే ప్రతి మనిషి గుర్తుంచుకోవాల్సిన ఐదు కీలక విషయాలను ఆచార్య చాణక్య నీతిలో తెలిపారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాలి. పనిలో ఆటంకాలు అనివార్యం. అయితే ఇవి ఒక స్థాయి దాటితే ఎవరైనా సరే భయాందోళనకు లోనవుతారు. ఈ ఆందోళనలను అధిగమించడానికి, అడ్డంకులను ఎదుర్కొనేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని ఆచార్య చాణక్య సలహా ఇచ్చారు. చాణక్య నీతిలోని వివరాల ప్రకారం ఎవరైనా భయంతో సమస్యలను తప్పించుకునేందుకు ప్రయత్నిస్తే అది పిరికితనానికి సంకేతం అవుతుంది. ఇతరుల తప్పు నుండి నేర్చుకోవాలి. ఇతరుల తప్పు నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాలని చాణక్యుడు స్పష్టం చేశారు. ఎందుకంటే ఒక వ్యక్తి ఇతరుల తప్పుల నుండి నేర్చుకుంటే తాను తప్పులు చేసే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని స్పష్టంగా వివరించారు. కృషితో పాటు సరైన వ్యూహం. కష్టపడి పనిచేయడమే కాకుండా జీవితంలో విజయవంతం కావడానికి తగిన వ్యూహం కూడా చాలా ముఖ్యం. చాణక్య నీతి ప్రకారం సరైన వ్యూహాన్ని రూపొందించడంతో పాటు లక్ష్యం వైపు ముందుకు సాగితే అనుకున్నది సాధించడం సులభం అవుతుందని చెప్పారు. తప్పులు సరిదిద్దుకోవడం. ఆచార్య చాణక్య నీతి ప్రకారం తప్పు అనేది మానవ సహజం. తప్పులు ఏ రకంగానైనా జరగవచ్చు. మనిషి తన తప్పును సరిదిద్దుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఇలా వ్యవహరించడం వల్ల జీవితంలో ఎదురయ్యే అనేక రకాల మోసాలను సులభంగా అధిగమించవచ్చు. అంకిత భావంతో పనిచేయాలి. చాలామంది తాము చేయదలుచుకున్న పనిని ఎంతో ఉత్సాహంగా ప్రారంభిస్తారు. అయితే కొంత సమయం తర్వాత పనిపై శ్రద్ధ తగ్గిపోతుంది, విసుగు మొదలవుతుంది. దీంతో పనులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుకే పనిలో విజయం సాధించాలంటే ఆ పని చేస్తున్నంతసేపు పూర్తి ఉత్సాహంతో ఉంటూ అంకిత భావంతో చేయాలని, అప్పుడే విజయం సాధ్యమవుతుందని ఆచార్య చాణక్య తన నీతి సారంలో తెలిపారు. నిజ జీవితంలో మనిషి సరైన విధానాలు లేకుండా, వివేచన లేకుండా తనకు తానే విజ్ఞానిని ఊహించుకుంటూ జీవితం సాగిస్తున్నాడు. వాస్తవ పరిస్థితిని వదిలి ఊహాలోకంలో జీవిస్తూ కొందరు తప్పటడుగు వేస్తున్నారు. ఈ విధానాన్ని మార్చుకొని పెద్దలు చూపిన మార్గంలో నడిస్తే అందరి జీవితం ఆనందదాయకంగా మారుతుంది. సమాజంలో మంచి వ్యక్తిగా గుర్తింపు దొరుకుతుంది. సుసమాజ నిర్మాణంలో భాగస్వామ్యం లభిస్తుంది. అందుకే సమాజంలో మనమంతా మంచి మార్గాన్ని అనుసరిద్దాం. మంచి సమాజాన్ని నిర్మిద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని ప్రోత్సహించండి. నమస్తే.